హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే నేను ఒక చిన్న టాపిక్ తోటి మీ ముందుకు వచ్చానమాట. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్క ఆడపిల్లకు, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ లేదా మీ పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక డెఫినెట్గా ఒకసారి ఇది ఈ వీడియో మీ పిల్లలతో కలిసి చూడండి. ఎందుకంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఈ వీడియో. సో ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానమాట. సో ఆ వీడియో చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యి నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. సో అంతకుమించి ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్దామని చెప్పేసి ఈ వీడియో ముందుకు వచ్చాను అనమాట. ఏంటి అంటే, ఒక ఇద్దరు అమ్మాయిల్ని ఈ ముగ్గురు అబ్బాయిలు కానీ లేకపోయింటే వాళ్ళ లైఫ్ ఏమైపోయేదో అసలు చెప్పలేం. ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక ఇద్దరు అమ్మాయిల లైఫ్ని సేవ్ చేశారు. అది ఒక యూట్యూబర్ అన్నతోటి కలిసి అన్నను అప్రోచ్ అయ్యి ఆ ఇద్దరు అమ్మాయిల లైఫ్ని నిలబెట్టారు. అసలు నేను ఆ వీడియో చూసినంత సేపు కూడా ఏడుస్తూనే ఉన్నాను అనమాట. చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లలిద్దరిని దగ్గర తీసుకుని ఏడుస్తుంటే సో చాలా అంటే చాలా ఏడ్చాను అనమాట. సో అందుకని ఈ వీడియో ప్లీజ్ ఎవరైనా మీ పేరెంట్స్ ఇంకా ఎవరైనా మీ పిల్లలు చూడకపోతే చూపించండి. సో ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దు, ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయొద్దండి. సో లేట్ చెక్కని వీడియో అయితే చెప్పేస్తాను ఏంటంటే, సో నేను మార్నింగ్ ఒక వీడియో చూసాను అనమాట యూట్యూబ్లో. ఏంటి అంటే, ఒక ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో పేరెంట్స్ అరిచారని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట అండి. సో వరంగల్ అంట. సో ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఏం చదువుతున్నారో నాకు కూడా సరిగ్గా తెలియదు. సో ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అరిచారని చెప్పేసి. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు ఒక బస్సు ఎక్కారంట అండి. ఎలా అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు బస్సు ఎక్కడానికి కూడా. సో ఒక అమ్మాయికి ఉన్న కమ్మలు అమ్మేసి 6000 వస్తే 6000 తీసుకొని ఇద్దరు అమ్మాయిలు సికింద్రాబాద్ వెళ్ళి బస్సు ఎక్కారంట. సో నాకు చాలా ఏడుపొచ్చింది అసలు వీడియో చూస్తూ ఉంటే. కానీ సో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను నేను. సో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ కమ్మలు అమ్మేసి ఆ బస్సు ఎక్కేసి సికింద్రాబాద్ వెళ్తున్నారంట. సో ముందు ట్రావెల్ చేసే ముగ్గురు అబ్బాయిలు ఉన్నారంట. సో వాళ్ళని అడిగారంట, మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్న అని అడిగారంట. ఆ ముగ్గురు అబ్బాయిలు, మేము సికింద్రాబాద్ వెళ్తున్నామంట, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదన్న, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చామని చెప్పారంట. సో ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ అమ్మాయి ఆ ఇద్దరు అమ్మాయిల గురించి ఎంత చక్కగా ఆలోచించారంటే అసలు నాకు చాలా గ్రేట్ అనిపించింది. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న మీ ముగ్గురికి అయితే కూడా. సో ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవరైనా దారిన పడిపోయినా కానీ ఒక ఏదైనా చెరిగినా కానీ నిలబడి చూడడానికే టైం లేదు అసలు. ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను బయటికి వెళ్తే అటువంటిది. ఆ ముగ్గురు అబ్బాయిలు కలిసి ఆ ఇద్దరు అమ్మాయిలని సో యూట్యూబ్లో ఒక పరేషాన్ ఫ్యామిలీ అని ఒక అన్న వీడియోస్ చేస్తాడు, ఇమ్రాన్ అన్న. నేను రెగ్యులర్గా చూస్తాను ఆ వీడియోస్ అయితే. అందులో బాబు ఇంకా బాగా యాక్ట్ చేస్తాడు, నాకు చాలా ఇష్టము. సో ఆ అన్న వీడియోస్ చూస్తుంటాను. ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ అన్నను అప్రోచ్ అయ్యి ఆ అన్న దగ్గర తీసుకెళ్ళి ఆ అన్న ఒక 1 నైట్ ఏమో వాళ్ళ ఇంట్లో పెట్టేసుకొని తర్వాత అన్నీ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేసి మళ్ళీ పోలీసులు కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టున్నారంట పాపం. సో పెట్టిన తర్వాత ఇంకా అన్న ఇలా అప్రోచ్ అయ్యాడనమాట. అప్రోచ్ అయ్యి చెప్పాడు. సో చెప్పాడు అన్న, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అన్నీ చేశాడు, అన్నీ మాట్లాడారు కదా, అంతా అయిపోయిందండి. ఇంకా ఆ ఫ్యామిలీ వస్తారు కదా అమ్మాయి వాళ్ళ దగ్గరికి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఏడుస్తుంటే ఆ పరేషన్ ఫ్యామిలీ ఇమ్రాన్ అన్న ఉన్నారు కదా, సో ఆ అన్న వాళ్ళ వైఫ్ ఏడుస్తుందండి. అసలు మనం చూస్తుంటే నాకు చాలా బాధేసింది. అసలు ఈ రోజులు ఇంట్లో వాళ్ళు కూడా ఇంత కేరింగ్ తీసుకొని ఇంత ఇది చేయరేమో కదా అనిపించింది నాకైతే. నిజంగా చాలామంది అంటే అందరు ఇలానే ఉండరు, జనరల్గా చెప్తున్నాను. చాలా వరకు కూడా ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవ చెప్పేసి చిన్న చిన్నగా తిట్టారని చెప్పేసి చాలామంది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నాకు ఆ అక్కను చూశాక చాలా కొంచెం మంచిగా అనిపించింది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియడం లేదు కానీ సో ఆ అక్క మాత్రం చాలా అంటే వాళ్ళ అమ్మ నాన్నలాగా చూసుకుంది ఆ అక్క. నాకు ఆ నిమిషం చాలా బాగా అనిపించింది అనమాట. ఈ రోజుల్లో ఏముందండి, ఎవరైతే వెళ్తే ఏం లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ముగ్గురు అన్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఆ అమ్మాయిల్ని ఆ అన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి, మాకేం లేని వదిలేసింటే. సో ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్ కదా. సో నాకు చాలా అసలు ఆ అన్న వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. సో చాలామంది ఎవరైనా ఇలా జరిగితే కనుక ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్లే మార్గం చేయండి అంతేకాని తప్పుగా అయితే ఎవరు చేయొద్దు. మనం జనరల్గా చూస్తూనే ఉన్నాము, ఒక అమ్మాయి బయట ఎగరం కనపడిందంటే చాలా జరుగుతున్నాయి మనకి ఈ సొసైటీలో అయితే. కానీ ఆ ముగ్గురు అబ్బాయిలు మాత్రం అల్లి అంటే ఆ అన్న వాళ్ళు ఎంత ఏజ్ అంటే నాకు ఏజ్ అని ఎంత చెప్పలేం కానీ జస్ట్ చూడడానికి మాత్రం కొంచెం చిన్నవాళ్ళలాగే ఉన్నారండి.
సో చాలా బాగా అయితే అన్న దగ్గర తీసుకెళ్ళి అన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత అప్ప చెప్పారు. సో అప్ప చెప్పే ముందు కంటే కూడా అన్న ఒక ఇష్యూ ఒక పని చేశాడండి, చాలా ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేశారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు జాగ్రత్త చెప్తున్నాడు అన్న కాల్ ఫోన్ చేసినప్పుడే, మా పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇలా జరిగింది అని ఆ అబ్బాయిలకు థ్యాంక్స్ చెప్పించి వాళ్ళ అమ్మ వాళ్ళ చేత. సో అన్న జాగ్రత్త చెప్తున్నాడు, ఇంటికి వచ్చాక పిల్లల్ని కొట్టొద్దమ్మా అరచొద్దు, వాళ్ళు ఏదో తెలిసి తెలియక చేశారు. వీళ్ళు ఇంత దూరం రావడానికి కారణం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కమ్మలు అమ్మేసి వచ్చారంట. సో మీరే అర్థం చేసుకోవాలి. సో అందుకనేసి ఇంటికి వచ్చాక పిల్లల్ని అరవద్దు కొట్టద్దు, మళ్ళీ ఏమైనా చేసుకుంటే మళ్ళీ మీకు ఇప్పుడు పారిపోయిన పిల్లలు అంటే మేము తెచ్చాము, మళ్ళీ వాళ్ళు ఏదైనా చేసుకుంటే మళ్ళీ మీ దగ్గర మీ పిల్లలు రాలేరమ్మని చెప్తే అక్కడ పక్క వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడింది అనమాట. సో ఈయన కూడా చాలా బాగా ధైర్యం చెప్పాడు. సో నాకు చాలా బాగా అనిపించిందండి, నేను అందుకని మీకు ఈ వీడియో చెప్పాలి అనిపించి చాలాసేపు నుంచి ఆలోచిస్తూ కూర్చున్నా. సరే ఏమవుతుంది, ఎవరికైనా పిల్లలకు పేరెంట్స్కి తెలుస్తుంది కదా అన్న ఒకటే మాట అన్నాడండి, మీ పిల్లలకు పేరెంట్స్ విలువ ఇప్పుడు తెలియలేదు కాబట్టి ఇట్లా వెళ్ళిపోయారమ్మా, అదే పిల్లలకి పేరెంట్స్ విలువ తెలిసింటే కనుక వెళ్ళిపోయే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి. సో నిజమే కదా, వాళ్ళకు ఆ విలువ అనేది తెలిసింటే నిజంగా వెళ్ళిపోయే వాళ్ళు కాదేమో అనిపించింది నాకు కూడా. సో ఆ అన్న చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ ఇద్దరిని దగ్గర తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి జాగ్రత్త చెప్పి మళ్ళీ పంపించేశాను అనమాట. అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఆ అన్న ఒకటే చెప్పాడు వీడియోలో, నాకు తోచిన దాంట్లో నేను ఒక హెల్ప్ అనేది చేయడం నాకు చాలా నా మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చెప్పాడు బట్ నేను అన్ని గుర్తుపెట్టుకోలేదు, నాకు తెలిసి నేను మాత్రమే చెప్తున్నాను. సో ఎవరైనా పిల్లలు ఉంటే ఇప్పుడు మనకు రీల్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు కూడా పిల్లలు ఇలా చేసుకోవద్దు, ఇంట్లో నుంచి పారిపోవద్దు, సూసైడ్ చేసుకోవాలి ఇలా ఎవ్వరు చేయొద్దు. లైఫ్ చాలా ఉంది మనకి, ఇప్పుడే ఏమీ అయిపోలేదు, మనం ఇంకా ఫేస్ చేయాల్సింది ఉంది, ఇంకా మనం ఎదుర్కోవాలి లైఫ్లో చాలా ఎదుర్కోవాలన్నమాట. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్కడ ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ అన్న లేకపోయింటే ఆ ఇద్దరు అమ్మాయిల లైఫ్ ఏమైపోయేది ఒక్కసారి మీరు కానీ ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి నేను ఈ వీడియో ఎందుకు చెప్పాను అనేది. సో ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే కనుక పరేషాన్ ఫ్యామిలీ అనేసి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. సో ఆ అన్న యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ఇమ్రాన్ అన్న అనేసి, 4 lakhs ఎబో ఉంటారు తనకి సబ్స్క్రైబర్స్ కూడా. సో ఒకసారి అన్న ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆ వీడియో చూసినట్టయితే కనుక మీకే అర్థమవుతుంది. పోలీసులు ఇద్దరు అమ్మాయిలుని అన్న చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం చాలా గొప్ప విషయం అసలు నాకు తెలిసైతే. సో ఎక్కడో సికింద్రాబాద్ నుంచి అన్న వరంగల్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళని పిలిపించి జాగ్రత్త చెప్పి పంపించడం అంటే చాలా అసలు చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఒక నిమిషం ఇట్లా చేసినా కానీ ఆవేశంలో కొట్టేసేసి ఇలా చేస్తారు. సో ఆ అన్న పిలిపించి చాలా జాగ్రత్త చెప్పి చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారని మనకే తెలియదు, కానీ ఆ అన్న చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏడ్చిన ఆ కళ్ళల్లో బాధైనా వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ దొరికినందుకు వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ అండి, పిల్లలు ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటే కనుక ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకొని అమ్మ వాళ్ళతో గొడవ పడి ఫైట్ చేసి మరీ సాధించండి కానీ సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది ఇలాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే మనం వెళ్ళిపోతే బయటికి ఎలా ఉంటుంది సమాజం అనేది చెప్పలేం, అప్పటికంటే ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది సమాజం. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే చిన్నపిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఎవరైనా సరే అండి ఏం చేసుకోకుండా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మీ పిల్లలు ఒకవేళ ఫెయిల్ అయితే కనుక సో మీరు ఎంకరేజ్ చేయండి, ఇప్పుడు కాదు ఈసారి రాసుకుందాం అప్పుడు కాదు ఇంకొకసారి రాసుకుందాం అంతేకాని మీరు పిల్లల్ని తిట్టడం ఇలాంటివి ఏం చేయొద్దు. సో జస్ట్ తిట్టడం వల్ల ఆ పిల్లలు వెళ్ళిపోయారు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే టైం కాబట్టి సో ఎవరు కూడా ఎవరు పిల్లల్ని తిట్టొద్దు అరచొద్దు ఏం చేయొద్దు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అమ్మ అసలు ఫెయిల్ పాస్ కాకపోతే ఏమైంది అంతే చాలా, ఇంకా రెండు మాటలు చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అనమాట. సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అన్న ఛానల్ ఎవరైనా చూడకపోతే చూడండి, పరేషన్ ఫ్యామిలీ అనేసి చాలా 3 ఛానల్స్ 4 ఛానల్స్ ఉన్నాయి, చాలా కామెడీ ఉంటాయి వీడియోస్ కూడా, ఒకసారి ట్రై చేస్తానని ట్రై చేయండి. ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.